శ్రీ నవీన్ ఆచార్య గారు, తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఈ రోజున పర్యావరణ సమస్యలకు ప్రధాన పరిష్కారంగా తెలంగాణ రాష్ట్రం భావించింది. అయితే తెలంగాణ ప్రధానంగా దీనికి బీజం, తెలంగాణ ఐటీ ఫోరం ఆవిర్భావానికి బీజాలు పడిన సందర్భం ఏంటంటే, ఆర్టెక్ కమ్యూనిటీస్లో తెలంగాణ కమ్యూనిటీ ఒకటి, దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి మనలాంటి సభ్యులందరూ కూడా జనరల్గా అక్కడ డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. ఇట్ ఇస్ అన్ ఇంటర్నెట్ కంప్లీట్ బేస్డ్ ఆన్ ఇంటర్నెట్. అక్కడ జరుగుతున్న సందర్భంలో అందరూ పెద్ద పెద్ద కంపెనీస్లో ఉద్యోగులు ఉన్నారు. మనం ఇన్ని ఇక్కడ కూర్చొని బోర్డు రూమ్లో చాటింగ్ చేసే బదులు ఏదైనా పనికొచ్చి పని చేయొచ్చు కదా అనే ఆలోచన మా మనసులో మెదడం జరిగింది. ఇది అనుకునే తడవుగా మనకి ఇంకా భావసారపేత కలిగిన చాలామంది ముందుకొచ్చి ముందుకు రావడం వల్ల పోయిన 2006 నవంబర్లో ప్రథమంగా ఇట్లా ఇంటర్నెట్లో అంతవరకు మొహాలు చూసుకోకుండా చాటింగ్ చేసుకున్నదానికి తీసుకొచ్చి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో రౌండ్ టేబుల్ మీట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇది తెలంగాణ ఐటీ ఫోరంగా పోయిన నెలలో రూపాంతరం చెంది తెలంగాణ నుంచి వచ్చి ఐటీ సెక్టర్లో సెటిల్ అయిన తెలంగాణ బిడ్డలందరినీ ఈరోజు తనలోకి విమూడ్చుకొని ఈ సంస్థ విస్తృతంగా పెరగడం ప్రారంభించింది. తెలంగాణ ఐటీ ఫోరం ప్రధాన లక్ష్యాల్లో భాగంగా తెలంగాణ విముక్తి ఉద్యమంతో పాటు తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమం కూడా అంతే ప్రాధాన్యత ఉందని తెలంగాణ ఐటీ ఫోరం ప్రగాఢంగా విశ్వసిస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని, స్వతంత్రాన్ని, ఫలాన్ని ఎవరికి అందాలి? తెలంగాణ బిడ్డలైన ప్రజలందరికీ అందాలి. అంతే కదా? కాబట్టి అట్లా అందాలంటే మా అందరం ఎక్విప్డ్గా ఉండాలి. మనం దాన్ని తీసుకోవడానికి, దాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. ఏదో కొద్ది మందికి వచ్చే స్వాతంత్రం అనేది అందరికీ వచ్చిన స్వాతంత్రం కాదు. కాబట్టి అందరికీ పనికొచ్చేదే నిజమైన స్వాతంత్రం, అదే ప్రజా తెలంగాణ అవుతుంది. కాబట్టి అలాంటి ప్రజా తెలంగాణ కోసమే తెలంగాణ ఐటీ ఫోరం పనిచేస్తుందని నేను తెలియజేస్తున్నాను. తర్వాత తెలంగాణ ఐటీ ఫోరం రాజకీయ అండ్ సేవ ఇలాంటి రెండు కార్యక్రమాలను ఏకకాలంలో నిర్వహించాలని మేము అనుకుంటున్నాము. అందులో భాగంగా కెరీర్ గైడెన్స్, ఇక్కడ విద్యార్థులకు అన్నీ ఉన్న మంచి మంచి ర్యాంకులు వచ్చిన ఉద్యోగాల్లో కూడా మంచి చేయడం ఇవ్వడానికి కారణం ఈరోజు అవసరంగా చూపించబడుతున్న కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ రిలేటెడ్ కెరీర్ గైడెన్స్ అది మనకు లేకపోవడం వల్లే మనం ఈ రంగంలో కొంచెం వెనుకబడి ఉన్నామని అనుకుంటున్నాను. అయితే దీన్ని కొద్దిగా మనం పికప్ చేసుకోగలిగితే ముందున్న సువర్ణావకాశాలు ఎన్నో మనకు కనిపిస్తున్నాయి, వాటిలో కూడా మనం సెటిల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు 5 గంటల జీతం మాకు వస్తుంది, అన్ని కంట్రీస్లో ఉద్యోగాలు మాకున్నాయి, మా లైఫ్ సెటిల్ అయినట్టే. అయినా మేము ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టే, మీడియా ప్రచారం లేకుండా ఇది కేవలం స్వాభిమానం కోసం చేస్తున్నాం. మేము ఇంకా దేనికోసం కాదు, స్వాభిమానం కోసం. ఎందుకంటే మనలాంటి తెలంగాణ వాళ్ళు అందరూ రావాలి. ఈరోజు ఐటీ కంపెనీస్లో ఉన్న తెలంగాణ బిడ్డల పరిస్థితి ఏంటంటే, తెలంగాణ భాషలో మాట్లాడలేదు, ఆంధ్రుడు ఆంధ్ర భాషలో మాట్లాడుతాడు, రాయలసీమ రాయలసీమ భాషలో మాట్లాడుతాడు, బీహారుడు బీహార్ భాషలో మాట్లాడతాడు, జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ భాషలో మాట్లాడతాడు. కానీ తెలంగాణ భాషలో మాట్లాడడానికి ఇప్పుడు ఎంత ఉంది మీరు పోయింది అని అన్నాడు, వెళ్ళిండనే అన్నాడు, ఆమె అన్నాడు, ఆవిడ అనే అన్నాడు. కాబట్టి ఇలాంటి మన భాష ఆచార వ్యవహారాలు అవమానానికి గురవుతున్న పరిస్థితుల్లో మనం చేయవలసిన ఏకైక కార్యక్రమం మన్నాటి సంఖ్య పెంచడం అంతే కదా. కాబట్టి మన తెలంగాణ బిడ్డలు ఐటీ ఫోరం ఐటీ సెక్టర్లో మన సంఖ్య ఐటీ అంటే ఐటీ అని కాదు. ఈరోజు వచ్చిన కార్పొరేట్ జాబ్లు, ఈరోజు వచ్చిన ఎంఎన్సీలు, ఈరోజు వచ్చిన కాల్ సెంటర్ ఎన్టీఓస్, ఇవన్నింటిలో కూడా కార్పొరేట్ సెక్టర్లో మనం దాంట్లో అడుగుపెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన భాషకు సముచిత స్థానం లభిస్తుంది. ఉన్నత స్థానంలో ఉన్న వారు చెప్పిందే చాలా వరకు కొద్దిగా దానికి బలమనే ఉంటుంది ఆ మాటలు. కాబట్టి మనం ఇక్కడ ఉండి చెప్పడం కాదు, మనం అక్కడ ఉండే అక్కడే మాట్లాడుతున్నాం. ఈరోజు తెలంగాణ ఐటీ ఫోరం మీ అందరినీ తెలంగాణ ఐటీ కంపెనీస్లలో, తెలంగాణ ఐటీ కంపెనీస్లలో, మిగతా అన్ని కార్పొరేట్ సెక్టర్లో ఉన్న కంపెనీలలో మేము మీ అందరినీ రేపు పొద్దున్న చూడాలనుకుంటున్నాము. అప్పుడు మీరు కనబడ్డప్పుడు మనం సగర్వంగా తెలంగాణ భాషలో మాట్లాడదాం. తెలంగాణ భాషలో స్థానం లభించాలి. వాళ్ళు కన్నడ నుంచి ముందు నుంచి తెచ్చుకున్న పదాలు తెలుగులో కలిసిపోయి ఇప్పుడు అవే నిజమైన తెలుగు, అసలైన తెలుగు, సుసలైన తెలుగు, వికాసమైన తెలుగు అని చెప్పి ఆ మూడు మాటలు, అసలు సుసలు వికాసం, ఈ మూడు ఉద్దు మాటలు. కానీ వాడు మాట్లాడుతున్నాడు కాబట్టి, వాడు మీడియాలో వస్తుంది కాబట్టి
వాడి సినిమాతో వస్తుంది కాబట్టి, వాళ్ళ అకాడమీ బుక్లో వస్తుంది కాబట్టి ఇది ఆ రోజు ఇది ఈరోజు తెలుగు మాటలుగా మారిపోయింది. ఇది ఈరోజు తెలుగు మాటలుగా మారిపోయింది. ఇప్పుడు దానికి ఆ తెలుగుని బాధించే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రచారం. కాబట్టి మనం కూడా ఈ అన్ని సెక్టర్లలో కూడా కీలకమైన స్థానాల్లోకి మనం వెళ్ళగలిగితే ఇంకా మనం ఎవరు దారి తప్పిలేరు. కాబట్టి స్వాభిమానంతో ఆలోచించండి, ముందు కదలండి అని తెలంగాణ ఐటీ ఫోరం మీ అందరికీ సాదరంగా పిలుపునిస్తుంది. ప్రధానంగా తెలంగాణ పునర్నిర్మాణ భాగంలో ఏమైనా ఈ కెరీర్ గైడెన్స్ క్లాసెస్ పెట్టాలని అనుకున్న తర్వాత తెలంగాణ ఐటీ ఫోరం ముందుగా భోగిరికి వెళ్ళడం జరిగింది. కారణం అది అనేక చారిత్రక ఘటనలతో పుట్టింది కాబట్టి, తర్వాత నిర్మాణ స్కూల్లో వరంగల్ జిల్లాలో భాగం కాబట్టి, తర్వాత హైదరాబాద్ దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మన తెలంగాణ విధానసభ వేదిక అక్కడికి కన్వీనర్ శ్రీ మల్లారెడ్డి గారు చాలా సహాయం చేశారు. మొట్టమొదటిసారిగా తెలంగాణ ఐటీ ఫోరం విజయవంతంగా 4 వారాల పూర్తి క్లాసెస్ను అక్కడ మీరు కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారు శ్రీ విక్రమరెడ్డి గారు మనం ఇక్కడ నల్గొండలో కూడా పెడితే దానికి అందుకు సహాయం చేయగలని వారు మనం మాట్లాడారు. కాబట్టి ఈరోజు నల్గొండలో ఎన్జీ కార్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇంకా తర్వాత నా తర్వాత వచ్చే వక్తలందరూ కూడా మీకు తెలంగాణ గురించి చెప్పారు, మీ కెరీర్ గైడెన్స్ గురించి, కెరీర్ గైడెన్స్ క్లాసెస్ గురించి చెప్తారు. కాబట్టి మీరు అవన్నీ మంచివన్నీ ఇంకా మీరు పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ.